ఏడవ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా కోదురుపాక గ్రామంలోని ప్రభుత్వ స్థలంలోనూ మిడ్మానేరు బ్రిడ్జికి ఇరువైపులా టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు మొక్కలు నాటేందుకు స్థలాన్ని పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో 8000 మొక్కలు నాటాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీంద్రరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకుపచ్చ తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని హరిత వనం కోసం ప్రజలు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరూ 5 మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, వైస్ ఎంపీపీ కొన్నకట్టి నాగయ్య, ఉప సర్పంచ్ హెజీబ్ రవీందర్, ఫారెస్ట్ ఆఫీసర్ వేణుగోపాల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సౌమ్య, నాయకులు జులిపల్లి అంజన్రావు, బొల్లవేని తిరుపతి యాదవ్, వద్దల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.